హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ద డైనింగ్ టేబుల్ ఉమెన్స్ పేజ్ 2. మనం రెగ్యులర్గా కజ్జికాయలని చేస్తూనే ఉంటాం. డిఫరెంట్గా స్టఫింగ్ని మనం అందులో పెట్టి ఎన్నో విధాలుగా మనం రెసిపీని చేస్తాము. మరి మేము నువ్వుల కజ్జికాయలని ఇలా చేసి చూసాము, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా చేసి రెసిపీని ఎంజాయ్ చేయండి. మనం మిక్సింగ్ బౌల్లో ఒక పెద్ద కప్పు మైదాని వేసి కొద్దిగా సాల్ట్ అలాగే కాచిన నూనె, కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని మనం చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు నువ్వులు ఒక చిన్న కప్పు నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైనే మనం నువ్వులని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన నువ్వులని మనం మిక్సీ పట్టాలి. అలాగే ఎండు కొబ్బరి ఒక కప్పు. మనం నువ్వులని ఏ కప్పు అయితే తీసుకుంటామో ఎండు కొబ్బరి కూడా ఆ కప్ సైజే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వుల పొడిని కూడా ఇందులోనే వేసి ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని షుగర్ని కూడా మనం సమానంగానే వేసి అలాగే డ్రై ఫ్రూట్స్ అలాగే మిక్సీ పట్టిన ఇలాచి పొడిని కూడా వేసి మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టఫింగ్ని పక్కన పెట్టేసి ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒకసారి ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని మనం చపాతీ ఇలా రుద్దాలి. ఎంత పలుచగా వస్తే అంత పలుచగా రుద్దాలి. ఇప్పుడు కజ్జికాయ మౌల్డ్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రోటీస్ని ఇలా వేసి స్టఫింగ్ యాడ్ చేసి మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయ చాలా ఈజీగా మనం శ్రమ లేకుండా ఇలా మౌల్డ్తో చాలా చక్కగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా చాలా ఈజీగా వచ్చేసింది. ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని
ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైనే మనం ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేయడం వలన లోపల స్టఫింగ్ కూడా బాగా ఫ్రై అవుతుంది. అప్పుడే మనకి ఆ మిక్చర్ అంతా కలిసి మంచి టేస్టీనెస్ మనకి వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే సరిపోతుంది. మరి మీ పిల్లలకి మీ చేత్తో ఇలా చేసి పెట్టి చూడండి, వాళ్ళు ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత మనం ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు రెసిపీని. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి మనం ఈ కజ్జికాయలను వేస్తే ఎక్సెస్ ఆయిల్ ఉంటే అదంతా ఆ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత మనం ఒక స్టోరేజ్ బాక్స్లో వీటిని భద్రంగా ఉంచవచ్చు. ఒక 10-15 డేస్ వరకు అలాగే టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, రెసిపీ నచ్చితే లైక్, షేర్.